మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెలి వరకు రైతులు రెండో విడత పాదయాత్ర చేపట్టిన తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అమరావతి అసెండ్ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబులను సిఐడి అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. ఇక 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సిఐడి అభియోగాలు మోపింది. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి ఐదుగురిని సిఐడి అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత మాజీ మంత్రి అయినటువంటి నారాయణ బంధువులుగా సిఐడి పేర్కొంది. మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్లుగా అభియోగాలున్నాయి. అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగళ్ళు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవలూరు, రాయపూడి, తుళ్ళూరు, ఉద్దండరాయనపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నెంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. కాగా అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర ప్రారంభమైన రెండో రోజే సిఐడి అధికారులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. అరెస్ట్ అయిన వారిలో విజయవాడకు చెందిన రామకృష్ణ, హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కొలి శివరాం, గట్టెం వెంకటేష్, విశాఖపట్నం ఎంవీపీ కాలనీ పిఎన్టీ కాలనీ కిర్లంపూడి లేఅవుట్కు చెందిన చిక్కళ్ళ విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ ఉన్నారు. ఇక ఈ అసెండ్ భూముల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేరును చేర్చడం గమనార్హం. ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఎలమాటి ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో దర్యాప్తు సిఐడి అధికారులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐడి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న ద్వారా తెలుసుకుందాం. ప్రసన్న, దళితులకి అసైన్డ్ భూములు, దళితులకు కేటాయించిన భూములు ఇతరులు లాక్కోవటం, దీని మీద కేసు సిఐడి నమోదు చేసింది. మీరు చెప్పినట్టు ఐదుగురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో మాజీ మంత్రి నారాయణ ఉన్నారు, దాంతోపాటు రామకృష్ణ హౌసింగ్ ఒక ప్రైవేట్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. అయితే ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉంటుంది, ఇంకా ఈ అసైన్ ల్యాండ్స్ కావచ్చు, మొత్తం 1100 ఎకరాలకు గాను 169 ఎకరాల్లో ఫ్రాడ్ జరిగినట్టుగా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. అయితే మిగిలిన ల్యాండ్ పరిస్థితి ఏంటి, 700 ఎకరాలు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి, ఎవరు ఈ ల్యాండ్ స్కామ్ లో పాల్పడ్డారు ఏంటి అనేది కూడా ప్రభుత్వం త్వరలోనే ఒక సిఐడి అధికారులు, సిఐడి పోలీసులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్ గా మనం రాజధాని కనుక చూస్తే రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయంలో గత ప్రభుత్వం 1000 ఎకరాలు తీసుకుంది, రాజధాని విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. ఈ ప్రభుత్వం అవన్నీ షార్ట్అవుట్ చేసుకుంటూ 3 రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. రేపు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా పెడతారని చెప్తున్నారు. ఇలాంటి టైంలో అసైన్ ల్యాండ్స్, దళితులు కేటాయించిన భూముల్ని ఇతరులు తీసుకోవటం, బినామీ పేర్లతో తీసుకోవటం, అసలు రాజధానిలో భూ కుంభకోణాలు ఏ విధంగా జరిగే వీటి అన్నిటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందాక మీరు అన్నట్టు ఒకవైపు అమరావతి కోసం పాదయాత్రలు జరుగుతున్నాయి, అరసవెల్లి అమరావతి టు అరసవెల్లి వరకు వెళుతూ ఉన్నారు, ఇలాంటి టైంలో ఇలాంటి కుంభకోణాలు బయటకు రావడం, అసలు ఎవరి కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు, పేదల నుంచి భూములు తీసుకుని ఇవి భూములు ఎలా మిస్యూజ్ అవుతున్నాయి, అసలు 1000 ఎకరాల భూముల్లో ఏం చేయాలనే ఉద్దేశంతో, రాజధాని ఎలా కట్టాలనే ఉద్దేశంతో 1000 ఎకరాలు అప్పట్లో సేకరణ జరిగింది. ఇవన్నీ కూడా ఒక సామాన్య మానవుడికి అంతచిక్కని ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళకేంటి హైదరాబాద్ లాంటి రాజధాని కావాలి, దానికి 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా, మా ఇంట్లో ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న పరిస్థితి, ఇలాంటి టైంలో 1000 ఎకరాలు తీసుకుని ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా కనీసం ఒక టీ కూడా దొరకని ప్రాంతంలో, అడవి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 8 ఏళ్ళు పూర్తయితే 9 ఏళ్ళకు అడుగు పెడుతున్నాం, రేపు 23-24 ఎన్నికలు జరగడానికి కూడా రెడీ అవుతున్న టైంలో ఇలాంటి భూ లావాదేవీలు, భూ కుంభకోణాలు జరగటం, ప్రభుత్వం కూడా 3 రాజధానుల విషయంలో కూడా ఒక స్పష్టత క్లియర్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైజాగ్ ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు, లీగల్ గా ఉన్న పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేయకపోతే కనుక సామాన్య మానవులు ఇప్పటికీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్లి పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ భూ లావాదేవీలకు సంబంధించి, అసైన్ ల్యాండ్స్ కి సంబంధించి త్వరలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి ఏంటి అనేది మనం ఫర్దర్ గా చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.